నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచర్లపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పాలిచర్లపాడు గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లు, డ్రైన్లకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీ మహాత్ముడు పాటుపడ్డారన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా బాపూజీ కలలుగొన్న గ్రామ స్వరాజ్యం కల నెరవేరిందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పాలిచర్లపాడు గ్రామానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యేందుకు ఇచ్చేసిన సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మహిళలకి, పాత్రికేయ మిత్రులకి, అధికారులకి పేరు చాలా సంతోషం. ఏ వ్యక్తి అయితే ఈ దేశంలో మనకు స్వాతంత్రం రావాలి అని చెప్పి ఈరోజు ఆ మహనీయుడి జయంతి. ఆయన పాపం రెండు అంశాల మీద ఎప్పుడో కోరుకునేటువంటి వాడు. ఒకటి, గ్రామ స్వరాజ్యం ఉండాలి, వ్యవస్థలన్నీ గ్రామాల్లోనే పనిచేయాలి, ప్రజలు అనేటువంటి వాడికి పరిపాలన చెరువుగా ఉండాలి, ఇది ప్రధానమైనటువంటి ఆలోచన. పల్లెసీమలే ఈ దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. కాబట్టి మనం ఏదైనా సరే పల్లెటూరుల నుంచే ప్రారంభించాలా, పల్లెటూరులో అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆయన కలలు కనేటువంటి వాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా గర్వంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూజ్య బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం మనం ప్రారంభించినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలోని సచివాలయ భవన నిర్మాణానికి పూర్తి చేసుకున్నటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ముఖ్యమంత్రి కూడా సచివాలయ వ్యవస్థను తీసుకురావాలని, గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి తేవాలా, దాని ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదో మండల కార్యాలయాల చుట్టూ కాళ్ళెరగేలా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అవసరమైనటువంటి అధికారులు, అవసరమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసి వాలంటీర్లు మీ ఇంటికి రావడం, మీకు ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మీరు అర్హత కలిగి ఉంటారో ఆ అర్హత కలిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలను మిమ్మల్ని ఎంపిక చేయడం, మీరు ఎక్కడికి ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు మీ పేరును నమోదు చేసుకున్న తర్వాత వెంటనే ప్రాసెస్ కావడం, మీకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా నిధులు మీ ఖాతాలో మీ ఖాతాలో జమ అయ్యేటువంటి పరిస్థితి. పెన్షన్ అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో నేరుగా వాలంటీర్ల ద్వారా ఇంటి వాలంటీర్లు వచ్చి 1వ తేదీ కల్లా ఇంటి గుమ్మం ముందు నిలబడి తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. నిద్ర లేచి నాకు పెన్షన్ వస్తుందో లేదో, లేదా పాపం ఉదయం నుంచి సాయంత్రం ఆగా నిలబడి అక్కడ ఆయన పెన్షన్ ఇచ్చి ఆయన ఆపసోపాలు పడతా, వీళ్ళందరికీ నేను ఒక్కడనే ఇవ్వాల్సి వచ్చిందో అని విసుక్కుంటా, పాపం ముస్లిం మొత్తగా అయితే నిలబడలేక కూర్చోలేక ఇబ్బందులు పడి అన్నానికి ఇబ్బంది పడి ఆకలితో బాధపడి అనేక రకాలైనటువంటి సమస్యలుంటే మీరు ఎప్పుడు నిద్ర లేస్తారా? మీకు పెన్షన్ ఇచ్చి మేము అందరికన్నా ముందు పెన్షన్ వచ్చామని చెప్పని పోటీ పడేటువంటి తత్వాన్ని ఈరోజు వాలంటీర్లకు తీసుకొచ్చి వెంటనే పెన్షన్లు ఇంటికి చేర్పించేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, పెన్షన్ ఇంటికి పంపించడం, రేషన్ సరుకులు ఇంటికి పంపించడం, గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అనేటువంటిది ఈ దేశంలోనే ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలామంది బయట మాట్లాడతారు, ఏమని అంటారంటే ఆ ఏముందయ్యా ప్రభుత్వ సొమ్మే కదా అంటారు. ప్రభుత్వ సొమ్ము ఇవ్వాలన్నా దానికి మనసు రావాలి. ఇంతకుముందు చాలామంది పనిచేశారే, వాళ్ళందరికీ రానటువంటి మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? అందరి చేతి ప్రభుత్వ సొమ్మే, కానీ ఆ ప్రభుత్వ సొమ్ము ఏ వర్గాలకు అందచేయాలి, ఏ వర్గాలకు అవసరం ఉందనేటువంటిది గుర్తించి ఆ వర్గాలకు ఈరోజు మనం 2750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 2750 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిగతా రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవు. చాలా మంది రాష్ట్రాల్లో 1000 రూపాయలు దాటి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 500, 700 ఇప్పటికి కూడా 300 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటిది దాదాపుగా 2750 రూపాయలు పెన్షన్ ఇచ్చి రేపు జనవరి నుంచి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఈరోజు మనం అందుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేస్తే, గతంలో ఆలోచన చేయండి,
Atamlo Chandrababu Naidu aneka rakalainatuvanti padakalu istanani cheppadu. Adhikaramloki vachadu. Anni rakala mosam chesadu. Ade Jagan Mohan Reddy gari cheppinatuvantidi 600 aina 106 aina sare aa padakalu kachithanga pedavadiki andinchi theeralsindenani karona kashtakalamlo kuda దాదాపుగా అన్ని దేశంలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు ఇబ్బంది పడ్డా సరే ఆంధ్ర రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోనే సంక్షేమ చక్రం ఆగిపోకుండా దానిని నడిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి నేను ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు అనుకున్నాను. ఎన్నడైనా ఎవరైనా ఒక చిన్న పాలిచర్లపాడు గ్రామానికి సంబంధించి దాదాపుగా కోటి రూపాయల నిర్మాణంతో ఇంత పెద్ద భవనాలు పంచాయతీ కార్యాలయం లేనటువంటి గ్రామం కనీసం మీ సర్పంచ్ కూర్చోడానికి పంచాయతీ కార్యాలయం సరిగ్గా లేనటువంటి గ్రామం పాప అక్కడ ఉండేది. దానికి సంబంధించి పెచ్చులుడిపోయేది పడిపోయేది ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటే చాలు అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు గ్రామ సచివాలయం దాని పక్కన రైతు భరోసా కేంద్రం దాని పక్కన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ మూడు ఇక్కడ ఏర్పాటు చేసి మీకు అవసరమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి సూచన సలహాలు కానీ మీకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన కానీ మీకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించేటువంటి దిశగా కానీ ఇవన్నీ ఆలోచన చేస్తున్నాడు అని అంటే ఒక్క ముఖ్యమంత్రి అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అంత వేగంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి అంత వేగంగా ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బహుశా నేను అనుకుంటున్నా నిన్ననో మొన్ననో మీకు జగన్ అన్న ఆరోగ్య సురక్ష జరిగి ఉండాలి. జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఎందుకు ఆలోచన చేశారు? ఏం మామూలుగా ఆరోగ్యశ్రీ ఇచ్చాం పోతారు పై వైద్యం చేయించుకుంటారు ఏదో మనం ఇచ్చేసామని ఆరోగ్యశ్రీ అని చెప్పి చేతులు తెలుపుకోకుండా ఈరోజు హెల్త్ క్లినిక్ పెట్టి డాక్టర్ల ద్వారా మీరు ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురండి అని చెప్పి చెప్పాడు. మరలా ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు పాపం చూపించుకోరు. చాలామంది షుగర్ని లెక్క చేయరు. చాలామందికి గుండెపోటు అప్పుడప్పుడు వస్తుంది. పాపం అనే పెద్దగా లెక్క పెట్టరు. దానివల్లనే హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారు అంటే హఠాత్తుగా గుండెపోటు రావడం కాదు. అంతకుముందు ఒక రెండు సందర్భాలలో గుండెపోటు వచ్చినా పెద్దగా లెక్క చేస్తుండరు. దానివల్ల చాలామంది పాపం షుగర్ని పట్టించుకోరు. షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి గుండెపోటు వచ్చేది తెలియదు. కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. చాలామందికి తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి పరీక్షలు చేయండి. ఆ పరీక్షలు చేసి డాక్టర్లకు చూపించండి. ఆ డాక్టర్లకు చూపించి క్యాంప్ నిర్వహించండి. ఆ క్యాంపు ద్వారా అవసరమైతే మేలైనటువంటి వైద్యం అందించండి అని చెప్పి ఆలోచన చేశాడు. మనిషికి జీవితంలో అన్నిటికన్నా ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం విన్ను. ఎంతోమంది కోట్ల రూపాయలు ఉండేటువంటి వ్యక్తులు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఆరోగ్యం సరిగ్గా లేక అర్ధాంతరంగా తను చాలించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటివి జరగకూడదు. పేదవాడికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన. ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటేనే కనీసం మీరు ఇంట్లో వంట వార్పు చేసుకోవాలన్నా సరే పాపం కొంతమంది అంటుంటారు నాకేం బాగలేదు నాకేం బాగలేదు ఒళ్ళంతా నొప్పులు తలనొప్పి కాళ్ళు నొప్పులు డాక్టర్ దగ్గరికి మాత్రం పోరు. కారణం ఏంటంటే ఏదో నడిచిపోతుందిలే నడిపేస్తాం మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పిన తర్వాత దానికి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ ఆడక్కడ తిరుగుతాంలే అనేటువంటి తెలియనటువంటి తనం. దాన్ని గుర్తించి ఈరోజు గ్రామంలో ఈరోజు మీ దగ్గరికి వైద్యులు వస్తే మీరు చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ చేస్తారు దానికి సంబంధించినటువంటి బలహీనంగా ఉండేటువంటి బిడ్డలకు పౌష్టికాహారం ఇస్తారు. ఎక్కడన్నా దానికి రక్త కణాలు తక్కువగా ఉంటే వాటికి సంబంధించినటువంటిది హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వాటికి సంబంధించినటువంటి మందులు ఇస్తారు. ఇవన్నీ చేర్చడానికి కారణం ఏమిటంటే అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఈ గ్రామానికి వచ్చాం అనేక సందర్భాల్లో వచ్చాం. ఈ గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మా తండ్రి రమణారెడ్డి గారు చెప్పేవాడు. ఇప్పుడు ఎప్పుడు చెప్పేవాడు పాలిచల్లపాడ గ్రామం అనేటువంటిది ఏదో నేను సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామానికి ఒక పని చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకున్నటువంటి కృతజ్ఞత భావం కలిగినటువంటి గ్రామం పాలిచల్లపాడ గ్రామం అని చెప్పి ఎప్పుడు చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అటువంటి గ్రామానికి సంబంధించి ఎప్పుడు అనుకుంటాను మా ఊరిని ఏ విధంగా ఆలోచన చేస్తానో పాలిచల్లపాడు గ్రామాన్ని గురించి కూడా అదే విధంగా మా తండ్రి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆలోచన చేయడం జరుగుతుంది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఎన్ని సందర్భాల్లో ప్రతిపక్షంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు అయ్యా మాకు రోడ్లు లేవు మాకు డ్రైన్లు లేవు మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్పిన తర్వాత ఈరోజు రోడ్లు డ్రైన్లు ఈ ఒక్కరోజే దాదాపుగా 1,36,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కసారి లెక్క చూశాను ఈ గ్రామానికి సంబంధించి 2,76,00,000 రూపాయల పనులు ఇప్పటికి పూర్తి చేశాం. ఈరోజు చేసినటువంటి పనులతో పూర్చుకుంటే దాదాపుగా 4,60,00,000 రూపాయలు ఒక చిన్న ఈ పాలిచర్లపాడు గ్రామానికి నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పటికి ఎంత మంది మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు ఉంటావో అవన్నీ నాలుగు విడతల్లో మీకు చెల్లించేస్తానని చెప్పి నాలుగు విడతల్లో ఏప్రిల్ 11 నాటికి ఎంత మంది బకాయిలు ఉంటే బటన్ నొక్కి మీ ఖాతాలో జమ చేసినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను జరిగితే ఈ రోజు ఈ దారిని ఎప్పుడో ఒకసారి పోతే నాకు అనిపిస్తుంది అయ్యో ఈ రోడ్ ఎంత గుంతలమయంగా అయిపోయింది అని చెప్పి వెళ్ళి దగ్గర కూర్చొని ఉన్నటువంటి పాలచెర్లపాడు రోడ్డుకు సంబంధించి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం ఆ 3 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు రేపు 11వ తేదీకి పనులు పూర్తవుతాయి ఈ రోజు వచ్చేటువంటి నిధులతో మీకు ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది మరో 3 కోట్ల రూపాయలతో అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ దాదాపుగా ఈ ఒక్క చిన్న గ్రామానికి ఇప్పటికీ 7 కోట్ల 60 లక్షలు మిగతావన్నీ పక్కన పెడితే సిమెంట్ రోడ్లు డ్రైన్లు గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు మీకు అవసరమైనటువంటి భవనాల కోసం వెచ్చించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఏదైనా చిన్న అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోయి ఉన్నా అన్నిటిని పూర్తి చేస్తాం అర్హత కలిగి ఉండి ఏ సంక్షేమ కార్యక్రమం అందకపోగానా వాటిని అందించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను అన్ని వర్గాల అభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఈరోజు గ్రామంలో ఉండేటువంటి పెద్దల అందరి ఆలోచనల ప్రకారం ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేసుకోగలిగాం నిరంతరం ఈ అభివృద్ధి సంక్షేమం కొనసాగించేటువంటి విధంగా ప్రతి ఏ కుటుంబానికి చిన్న పని కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చిన్న సమస్య కూడా ఉత్పన్నం కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు అనేక సందర్భాల్లో అనుకున్నాం మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తే నేను అనేటువంటి వాడిని శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఏ ఒక్కరు కూడా గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోబుట్టువు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి ఈరోజు శాసనసభ్యుడు అని ప్రతి కుటుంబం అనుకునేటువంటి విధంగా ఆ నమ్మకం విశ్వాసం ప్రతి కుటుంబానికే కలిగిస్తానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.